దేశంలో ప్రతి మహిళ గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవించిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో కేంద్రం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ పథకం అమలుపై ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాల్ సెంటర్ ద్వారా ఫోన్ కాల్ చేసిన వెంటనే గర్భిణీ స్త్రీలను ఇంటి నుండి 102 వాహనం ద్వారా హాస్పిటల్కు, ఆ తర్వాత పరీక్షలయ్యాక తిరిగి ఇంటికి చేరుస్తున్నారు. గర్భిణీలకు అవసరమైన చికిత్సలతో పాటు ఉచితంగా మందులను అందజేస్తున్నారు. సిజేరియన్ ఆపరేషన్ అవసరం లేకుండానే సాధారణ కాన్పులయ్యేలా ప్రయత్నం చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు దూరదర్శన్కు తెలిపారు. ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ కార్యక్రమం కింద ప్రతి నెల 9వ తారీఖు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహిస్తుంటాము. అయితే మన జిల్లా వ్యాప్తంగా నేషనల్ హెల్త్ జాతీయ హెల్త్ నిధుల కింద మనం ఎన్హెచ్ఎం ప్రోగ్రాం కింద 102, 108, 104 ఈ వెహికల్స్ అన్ని వాడుకుంటున్నాం. ముఖ్యంగా 102 వెహికల్ ఏంటంటే గర్భిణీ స్త్రీలని డ్రాపింగ్ తర్వాత బ్యాక్ టు హోమ్ ఈ ఫెసిలిటీస్ కు ఉపయోగించుకుంటున్నాము. ఇది నాన్ ఎమర్జెన్సీ సర్వీస్ పూర్తిగా. అయితే సిజేరియన్ సెక్షన్ అనేది రేట్ తగ్గియాలనేది, 30% నార్మల్ డెలివరీ, 70% సిజేరియన్ అవుతున్నది. దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నెల 2 నెలల్లో 60% తగ్గించాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకున్నాము. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం ద్వారా అందుతున్న సేవల పట్ల ఎంతో మంది గర్భిణీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు అవసరమైన చికిత్సతో పాటు మందులు కూడా ఉచితంగా అందుతున్నాయని తెలియజేస్తున్నారు. ఎవ్రీ మంత్ ఇక్కడ టెస్ట్ చేయించుకుంటున్నాను. అన్ని ఫ్రీగా చేస్తున్నారు, టెస్టులు చాలా బాగా చూస్తున్నారు. నాకు ఇప్పుడు 9th మంత్, ఇక ఎవ్రీ మంత్ ఇక్కడ చేయించుకుంటున్నాను. హెల్త్ పరంగా నాకు బేబీ హెల్దీగా ఉండే విధంగా ఏదైనా బాగా చెప్తున్నారు. మాకు మంచిగా హాస్పిటల్ చూస్తున్నారు, ప్రతి నెల వచ్చి క్యాంటీన్ తీసుకుపోతున్నా, మంచిగా చెప్తున్నారు, మంచిగా చూస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదని చెప్తుంది. గోళీలు ఇట్లా మంచిగా ఇస్తుంది, కూరగాయలు ఇట్లా ఏమేమి తినాలని అన్నీ చెప్తుంది. వేడాలు సార్లు ఏం ప్రాబ్లం లేదమ్మా అంటుంది. క్యాన్ కూడా ఇంటనే తీస్తుంది. డెలివరీకి ఫ్రీ బండి తీసుకొని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ అవుతున్నాను, డెలివరీ అయిపోయింది, డిశ్చార్జ్ అవుతున్నాను. ఫ్రీగానే వెహికల్ వచ్చింది, తీసుకువెళ్తున్నాం, మంచి జాగ్రత్తగానే వెళ్తున్నాను. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ ద్వారా గర్భిణీలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ తోడ్పడుతుందని చెప్పవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.